అఖిల ప్రియ రాజకీయం ముగిసినట్లేనా? మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు తెలుగుదేశం పార్టీలో తలుపులు దాదాపు మూసుకుపోయినట్లే ఉంది. అఖిలను పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆమెతో మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమించిన అధినేత ఆళ్లగడ్డలో మాత్రం ఫైనల్ చేయలేదు. విచిత్రం ఏంటంటే అఖిలను ఇన్ఛార్జిగా ప్రకటించలేదు, అలాగని వేరే వాళ్లను ఇన్ఛార్జిగా నియమించలేదు. దాంతో ఆళ్లగడ్డ అలా అనాథగా మారిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే భూమా కుటుంబానికి అఖిల ప్రియకు ఎలాంటి సంబంధాలు లేవని మొత్తం భూమా కుటుంబం ప్రకటించింది. భూమా కుటుంబం బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తోంది. భూమా కిషోర్ అంటే భూమా నాగిరెడ్డి అన్న కొడుకు. చాలా కాలంగా బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో ఆళ్లగడ్డలో కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రయత్నాలలో ఉన్నారు. చాలా కాలంగా భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ నాయుడు చాలా వివాదాల్లో కూరుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. అఖిల వ్యవహార శైలి వల్ల భూమా కుటుంబంలో చాలామంది విసిగిపోయారట. అఖిల దంపతులపై దౌర్జన్యాలు, హత్యకు కుట్ర, మోసం, భూ కబ్జాలు, ఫోర్జరీ, బ్యాంకుల మోసం, కిడ్నాప్ లాంటి అనేక కేసులు నమోదయ్యాయి. దాంతో బంధువుల్లో చాలామంది అఖిలను దూరంగా పెట్టేశారట. కొద్ది రోజుల క్రితమే బంధువులలో చాలామంది సమావేశమై అఖిలకు భూమా కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని తీర్మానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పార్టీ దూరంగా పెట్టేసింది, మరోవైపు కుటుంబం కూడా దూరంగా ఉంచేసింది. ఫలితంగా భూమా అఖిల ప్రియ దాదాపు ఒంటరైపోయినట్లే అనుకోవాలి. పార్టీలోని సీనియర్లు కూడా చాలా కాలంగా అఖిలతో మాట్లాడడం లేదు. పార్టీ ఆఫీసులో జరిగే ఏ మీటింగ్కు కూడా అఖిలను పిలవడం లేదు. జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే అన్ని విధాలుగా అఖిల ప్రియ ఒంటరైపోయినట్లు అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వరని అర్థమవుతోంది. ఎందుకంటే టికెట్ ఇచ్చినా ఆమె గెలిచే అవకాశాలు లేవు. అందుకనే కనీసం ఇన్ఛార్జ్గా కూడా నియమించలేదు. రాబోయే ఎన్నికలలో అఖిల రాజకీయ భవిష్యత్తు తేలిపోతుంది.